ఆ ఒక్క నిర్ణయంతో మారిన పురంధేశ్వరి ఫ్యాట్. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడిన వారిలో అందరికీ తెలిసిన పేరు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 5 ఏళ్ల పాటు 2009 నుంచి 2014 వరకు విశాఖ ఎంపీగా పనిచేశారు. అదే సమయంలో కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె 2014లో బీజేపీ నుంచి రాజంపేట లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో విశాఖ నుంచి మరోమారు ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ప్రకారం అయితే చిన్నమ్మ విశాఖలో దారుణంగా ఓడిపోతారని, ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని పోటీ చేసిన విశాఖ సీట్లో అనూహ్యంగా జేడీ లక్ష్మీనారాయణ రంగప్రవేశం చేసి బీజేపీ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టారని పోల్ అనంతర పోస్ట్ మార్టంలో వెల్లడైంది. విశాఖలో ఉత్తర భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వారెప్పుడూ బీజేపీకే ఓటు వేస్తారు. అటువంటిది ఈసారి జేడీ బరిలోకి దిగిన తరువాత మొత్తం సీన్ మారిందట. మహారాష్ట్రలో సైతం పనిచేసిన జేడీ తన బంధాలను బయటకు తీసి ఉత్తర భారతీయులను బాగానే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ ఎత్తున నార్త్ ఇండియన్స్ ఓట్లు ఆయనకు పడ్డాయని సమాచారం. ఇక గతంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు వచ్చిన బలమైన సామాజిక వర్గం ఓట్లను టీడీపీ అభ్యర్థిగా ఉన్న శ్రీభారత్ తీసుకెళ్లాడని కూడా తెలుస్తోంది. ఈ మొత్తం పోలింగ్ సరళిని చూసినప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎన్నో ఆశలు పెంచుకొని పోటీ చేసిన చిన్నమ్మకు ఇప్పుడు డిపాజిట్ దక్కుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. ఇదిలా ఉండగా ఆమెను వైసీపీలో చేరమని జగన్ ఎన్నోసార్లు కోరారని టాక్. ఆమె కనుక చేరితే విశాఖ ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెప్పారట. అందుకోసమే చివరి నిమిషం వరకు విశాఖ ఎంపీ సీట్ అలాగే ఉంచారని కూడా అంటున్నారు. అయితే చిన్నమ్మ బీజేపీలో ఉండాలని తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె ఇప్పుడు ఎటు కాకుండా పోయారని ఆమె వర్గీయులు బాధపడుతున్నారు. చిన్నమ్మ వైసీపీ ఆఫర్ని తిరస్కరించి పెద్ద తప్పు చేశారని కూడా అంటున్నారు. ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఉంటే మంచి మెజారిటీతో సులువుగా విశాఖ ఎంపీగా గెలిచేవారని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇది చిన్నమ్మ శిబిరంలో పోస్ట్ పోల్ సీన్.